నమస్తే అండి నేను మీ మాదిరిని ఇవాళ మనం చల్లగా వర్షం పడుతుంటే నాలుగు రకాల వేడి వేడిగా ఉండే స్నాక్స్ ని చూద్దామండి ఒకటి బజ్జీలు ఇంకొకటి పెసర బోండాలు అలాగే ఇంకొకటి తోటకూర పొకోడి అలాగే ఇంకొకటి అలసందల మసాలా ఈ నాలుగు కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి చిటికలో ఈ వేడి వేడి స్నాక్స్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా మనం బజ్జీలని తయారు చేసుకుందాము మిరపకాయ బజ్జీలండి దానికోసమని ఇక్కడ నేను పిండిని కలుపుకుంటున్నాను వెడల్పాటి బౌల్ ని తీసుకోండి దాంట్లోకి ఒక కప్పు శనగపిండిని తీసుకోండి అరకప్పు మాత్రమే నీళ్ళని యాడ్ చేసుకోండి నీళ్ళ కొలత కూడా పర్ఫెక్ట్ గా చెప్తున్నానండి ఇలాగా ఒక్కసారిగా ఎక్కువ నీళ్ళని వేయకుండా కొంచెం కొంచెంగా ని యాడ్ చేస్తూ మొత్తాన్ని కూడా ఉండలనేవి ఎక్కడా లేకుండా ఇలాగా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి ఇంకొక చిన్న ని తీసుకోండి దాంట్లోకి అర స్పూను వాముని తీసుకోండి బజ్జీలల్లో వాము పెడితేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకోండి అలాగే ఒక చిటికెడు కన్నా కొంచెం ఎక్కువ అంటే పావు స్పూన్ కన్నా తక్కువ చిటికెడు కన్నా ఎక్కువ ఉప్పుని వేసుకోండి ఈ ఉప్పులోకి ఈ వాము శనగపిండి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం బజ్జీలకి సరిపడా ఒక అర స్పూన్ కన్నా కొంచెం తక్కువ ఉప్పుని అలాగే ఒక మూడు చిటికెళ్ల వంట సోడాని వేసుకుందాము మనం ఇదే రెసిపీ అయినా కూడా శనగపిండితో చేసుకుంటుంటే ఉప్పు కొంచెం తక్కువే పడుతుందండి అందులో మనం వాము కూడా ఉప్పు వేసాం కదా చూసి వేసుకోవాలి ఇక్కడ నేను బజ్జీ మిరపకాయలకి ఉన్న చివరి కొనలు తీసేస్తున్నానండి మిరపకాయని కానీ లేదా చాకుతో కానీ ఇలాగా ఘాటు పెట్టుకోండి మధ్యలో ఉన్న విత్తనాలు మొత్తాన్ని కూడా తీసేయండి లేదా బజ్జీలు చాలా కారంగా ఉంటాయి అస్సలకి తింటూ ఎంజాయ్ చేయలేము ఇప్పుడు దీని మధ్యలోకి మనం ఇలాగా ముందుగా తయారు చేసుకున్న వామును పెట్టుకోవాలి తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి మొత్తాన్ని కూడా ఒకవైపుకు ముంచి మిరపకాయకి ఒకవైపు పిండి మొత్తాన్ని కూడా గీరాలండి ఎందుకంటే అప్పుడే మనకి మిరపకాయ ఒకవైపు కాలి బజ్జీ అనేది చాలా రుచిగా ఉంటుంది చూడండి ఇలాగా బజ్జీల మొత్తాన్ని కూడా మనం ఒక్కసారిగా వేసుకుందాము ఇలాగ వేసుకున్న వెంటనే కదపకూడదండి ఒక రెండు నిమిషాల పాటు అలాగ వదిలేసి ఇలాగ రెండు వైపులకి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదా ఫ్రై చేసుకుందాము అంతేనండి సూపర్ టేస్టీగా ఉండే బజ్జీలు మనకి తయారైపోయినాయి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పెసరపప్పు తోటి వేడి వేడి పునుగులండి ఎంత బాగుంటాయో ఈ పెసరపప్పు పునుగులు కూడా మీరు ఇప్పుడు వీడియో చూసిన వెంటనే చేసినా కూడా నానబెట్టుకుంటే పెసరపప్పు సాయంత్రం స్నాక్స్ కి వేడివేడిగా రెడీ అయిపోతాయి ఈ పెసరపప్పు పునుగుల్ని ఎలా యాడ్ చేసుకోవాలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాము ఇక్కడ నేను ఒక కప్పు పొట్టు పెసరపప్పుని తీసుకుంటున్నానండి దీంట్లోకి నీళ్ళని యాడ్ చేసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత ఎక్కువగా ఉన్న నీళ్ళు మొత్తాన్ని కూడా తీసేసి మళ్ళీ పెసరపప్పులోకి నీళ్ళని యాడ్ చేసుకొని దీని మీద మూత పెట్టేసి కనీసం గంట నుంచి రెండు గంటల పాటు నానేలాగా చూసుకోవాలి ఇక్కడ నేను పొట్టు తీసేయకుండానే ఈ పెసరపప్పుని మిక్సీకి వేసుకుంటున్నానండి పెసరపప్పులో మాత్రం అనేవి ఎక్కడా లేకుండా చూసుకోవాలి అప్పుడే మనకి పిండి అనేది కన్సిస్టెన్సీ కరెక్ట్ గా వస్తుంది ఇక్కడ నేను ఒక గుప్పెడు పెసరపప్పును తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను అలాగే నీళ్ళన్నీ ఒరిగిపోవటానికి ఇలాగా ఒక జాలి గిరటలోకి పెట్టుకుంటున్నాను ఇలాగా ఒరిగే లోపు మనం ఏం చేయాలంటే స్టవ్ మీద చిన్న బాండిని పెట్టుకోండి ఒక స్పూన్ సోంపుని అలాగే ఒక స్పూను ధనియాలని అలాగే ఒక అర స్పూను జీలకరణ వేసుకుందాము ఇవన్నీ కూడా దూరగా వేగేలాగా వేయించుకుందామండి ఈ మసాలాని మనం పెసరపప్పు పునుగుల్లోకి కలిపి వేస్తే దాని రుచి అనేది చాలా బాగుంటుందండి మిక్సీలోకి వేసుకోండి లేదా రోటిలో అయినా దంచుకోవచ్చు కాకపోతే కచ్చాపచ్చాగా ఇలాగ దంచుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వంపు పెట్టేసుకున్న ఈ పెసరపప్పు ఉన్నాయి కదండి ఇక్కడ నేను ఆ మసాలాని పక్కన పెట్టి అదే జార్లోకి ఈ పెసరపప్పుని అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయల్ని అలాగే ఒక చిన్న అల్లం ముక్కని వేసి నీళ్ళు అనేవి చాలా అంటే చాలా కొంచెం మాత్రమే పోసుకోండి లేదా అసలు పోసుకోకపోయినా పర్వాలేదు మనకి పిండి మొత్తం కూడా ఇలాగ గట్టిగా ఉండాలి అప్పుడే మనకి ఈ పునుగులు అనేవి చాలా టేస్టీగా వస్తాయి ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం తయారు చేసుకున్న ఆ మసాలా పొడి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ అలాగే ముందుగా మనం పక్కన పెట్టుకున్న పెసరపప్పు ఉన్నాయి కదండి ఇవి అక్కడక్కడ తగిలితే చాలా బాగుంటుంది అలాగే రెండు రెమ్మల కరివేపాకు రెసిపీకి సరిపడా ఒక స్పూన్ దాకా ఉప్పుని వేసుకుందాము అలాగే అర స్పూను కారాన్ని కూడా వేసుకుందామండి ఈ మసాలాలు కూడా చక్కగా దీంట్లోకి బాగా కలిసేలాగా ఇలాగా చేత్తోటి నలుపుతూ కలపాలండి ఇలాగ ఉండలాగా చుట్టింది చూడండి ఈ కన్సిస్టెన్సీలో మనకి గట్టిగానే పిండి ఉండాలి ఖచ్చితంగా ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి చూడండి మనకి పిండి మొత్తం కూడా కలిసిపోయింది కదా చివరిగా రెండు స్పూన్లు అంటే రెండు స్పూన్లు మాత్రమే బియ్యం పిండిని యాడ్ చేసుకోండి బియ్యం పిండి వేయటం వల్ల ఈ పునుగులు మనకి భలే క్రిస్పీగా వస్తాయండి పునుగులు కానీ బజ్జీలు కానీ ఇలాంటి రెసిపీలన్నీ కూడా టేస్టీగా ఉండాలి అంటే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇనప బాండీలో చేసుకోండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్ని ఒకటే షేప్ రావటానికి ఇక్కడ నేను రౌండ్గా చేసి పునుగుల్లాగా వేస్తున్నాను వీటిని అన్ని వైపులకి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము ఇదే విధంగా మిగిలిన అన్ని పునుగుల్ని కూడా వేసుకుందామండి చూసారా సూపర్ టేస్టీగా ఉండే మనకి అప్పటికప్పుడు చేసుకునే పెసరపప్పు పునుగులు రెడీ అయిపోయినాయి దీంట్లోకి మింటి చట్నీ కూడా బాగుంటుందండి మీరు ట్రై చేయండి మన నెక్స్ట్ రెసిపీ వచ్చే తోటకూర పకోడీలండి అండి ఈ తోటకూర పకోడీలు కూడా అద్భుతంగా ఉంటాయి అలా తింటూ ఉండండి తినాలి అనిపిస్తూనే ఉంటుంది అంత టేస్టీగా ఉంటాయి అనమాట ఈ తోటకూర పకోడీని ఎలా తయారు చేసుకోవాలో ఏమేమి ఇంగ్రీడియెంట్స్ కావాలో చూద్దామా ముందుగా తోటకూర పకోడీ చేసుకోవటానికి ఇక్కడ నేను సన్నని లేత కొయ్య తోటకూరని తీసుకున్నానండి దాన్ని శుభ్రంగా ఒకటి రెండు సార్లు కడుక్కొని పక్కన పెట్టుకున్నాను మసాలా కోసం నాలుగు వెల్లుల్లిపాయ రబ్బలు అంగుళం సైజు అల్లం ముక్క అలాగే ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర వీటన్నిటినీ కూడా కచాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయల కారాన్ని ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేను ముందుగా చెప్పాను కదండి లేత కొయ్యదూర ఇలాగ సన్నగా కాడల్ని తీసేసి మాత్రమే కొయ్యండి ఇలాగ చూసారా మొత్తం అంతా కూడా ఇలాగ బాగా కోసుకున్నాక దీంట్లోకి ఒక కప్పు శనగపిండిని అలాగే పావు కప్పు బియ్య పిండిని వేసుకోండి తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న ఈ మసాలా ముద్ద మొత్తాన్ని కూడా యాడ్ చేసేయండి చూడండి మొత్తం అంతా కూడా వేసుకున్నాం కదా ముందుగా మనం నీళ్ళని అస్సలుకి యాడ్ చేయకూడదు ఇలాగ పిండి మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగ కొయ్య తోట కూరలో ఎక్కువగా ఉన్న నీళ్లు మొత్తాన్ని కూడా బయటకి వచ్చేదాకా నలుపుతూ కలపాలి తర్వాత రెసిపీకి సరిపడా ఒక స్పూన్ నుంచి ముప్పావు స్పూన్ దాకా ఉప్పు కూడా వేసుకోండి ఇలాగ మొత్తం అంతా కూడా కలిసిపోయింది కదండి ఇప్పుడు దీంట్లోకి అన్ని ఇన్ని అని నీళ్లు కాదండి నీళ్ళని చేతుల్లోకి వేసుకొని చిలకరిస్తూ పిండిని చాలా అంటే చాలా గట్టిగా కలుపుకోవాలి మనకి ఈ తోటకూర పకోడి కనీసం నాలుగు రోజుల పాటు నిల్వ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది స్నాక్స్ గానే కాదండి మనం వేడివేడి పప్పు చారు రసము లేదా పప్పు కూరల్లోకి ఈ పకోడి నలుచుకొని తింటే అద్భుతంగా ఉంటుంది స్టవ్ మీద నూనెను పెట్టుకోండి బాండీలోకి నూనె మాత్రం బాగా వేడిగా అయ్యేలాగా చూడండి తర్వాత ముందుగా మనం తీసుకున్న ఈ పకోడీలని మనకి షేప్ ఏమీ అవసరం లేదండి చక్కగా ఇలాగ కొంచెం కొంచెంగా వేసుకుంటూ రెండు వైపులకి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి నాకైతే వీటన్నిటినీ చె మీకు చెప్తూ చూస్తూ ఉంటేనే నోట్లో నీళ్ళోరిపోతున్నాయి ఈ క్లైమేట్ ఇలాంటి రెసిపీలు అయితే మనకి ఎంత హ్యాపీగా ఉంటుందోనండి పిల్లలు మీ హస్బెండ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇలాగ వేడివేడిగా చేసి పెట్టండి మిమ్మల్ని మెచ్చుకుంటూ ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ చెయ్యమని కూడా అడుగుతారు ఇలాగ నూనె మొత్తాన్ని కూడా తీసేసి మీరు ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి దీన్ని గాలిపోని డబ్బాలో కనుక స్టోర్ చేసుకుంటే కనీసం మనకి నాలుగు రోజుల పాటు నిల్వ ఉంటుంది తోటకూర పకోడీలోకి ఇలాగా వేడిగా నూనె ఉన్నప్పుడే చీలికల్లాగా తరిగిన ఒక నాలుగు పచ్చిమిరపకాయల్ని కూడా ఇలాగా ఫ్రై చేసుకోండి అలాగే కొంచెం కరివేపాకును కూడా వేయించుకొని దీని మీద చల్లుకోండి టేస్టీ అయిన తోటకూర పకోడి రెడీ అయిపోయినాయండి ఎప్పుడు తినే పకోడి కాకుండా ఇలా ట్రై చేయండి ఇవన్నీ ఆయిల్ ఫుడ్స్ అని బాధపడుతున్నారా ఆయిల్ తినని వాళ్ళ కోసం కూడా ఒక రెసిపీ ఉందండి అలసందల గుగ్గిళ్ళ మసాలా ఇది ఆయిల్ అనేది మనకి రెండే రెండు స్పూన్లండి పట్టేది అలాగే మంచి ప్రోటీన్ ఉంటుంది ఇలాగా చల్లగా వర్షం పడుతుంటే వేడి వేడి గుగ్గిళ్ళు తిన్నా బాగుంటుంది కదండి ఇక్కడ నేను ముందుగా ఒక రెండు కప్పుల అలసందల్ని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని రెండు గంటల పాటు నానపెట్టానండి మనకి అలసందలు నానటానికి ఎక్కువ టైం ఏమి పట్టదు తర్వాత ఈ అలసందల్లో ఉన్న నీళ్లతో సహా ప్రెషర్ కుక్కర్ లోకి యాడ్ చేసుకున్నాను అలసందలన్నీ కూడా మునిగి తేలేదాకా ఇలాగా మనం నీళ్ళని యాడ్ చేసుకోవాలి అలాగే అలసందల్లోకి ఒక అర స్పూన్ ఉప్పు వేసుకుందామండి ఎప్పుడైనా కానీ గుగ్గిళ్ళు ఉడికేటప్పుడే మనం ఉప్పును వేయాలి అప్పుడే ఉప్పు అనేది బాగా పడుతుంది తర్వాత ఉప్పు పట్టమన్నా కూడా అలాగ పట్టదండి దీని మీద మూత పెట్టేసి హై ఫ్లేమ్ లో నాలుగు విజిల్స్ వచ్చేలాగా చూడండి ఈ అలసందల్లో ఉన్న ఎక్కువగా ఉన్న నీళ్లు మొత్తాన్ని కూడా తీసేసి అలసందల్ని పక్కన పెట్టుకుందాం చూడండి నాలుగు విసిల్స్కే మనకి ఎంత మెత్తగా ఉడికిపోయాయో పూర్తిగా నీళ్ళన్నీ కూడా ఉరిగిపోయేదాకా వెయిట్ చేయాలండి లేదా అలసందల్లో ఉన్న నీళ్లు అస్సలకి రుచి అనేది బాగోదనమాట చూడండి మొత్తం అంతా కూడా ఇలా ఉరిగిపోయేలోపు మనం దీంట్లోకి తాలింపుని వేసుకుందాము రెండు స్పూన్ల నూనెను వేడయ్యేలాగా చేసుకోండి దీంట్లోకి అర స్పూన్ ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిశనగపప్పు వీటన్నిటిని వేసి దూరగా వేయించుకోండి ఇవన్నీ కూడా వేగాక చీలికల్లాగా చిన్న ముక్కలుగా తరిగిన రెండు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయని వేసి దీని మొత్తాన్ని కూడా వేయించుకోండి తర్వాత రెండు రెమ్మల కరివేపాకును కూడా వేయండి ఇదంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి రెండు మిరపకాయలను వేసుకొని ఇది కూడా వేగేలాగా చూసుకోండి అంతేనండి మొత్తం అంతా కలిసిపోయాక ముందుగా మనం పక్కన పెట్టుకున్న ఈ అలసందల్ని కూడా వేసుకొని రెండు నిమిషాల పాటు ఈ వేడికి బాగా వేగేలాగా చూసుకోండి అంతేనండి చాలా సింపుల్గా అయిపోయింది కదా చివరిగా ఒక్క స్పూను మసాలా కారాన్ని వేయండి అంటే ఇక్కడ నేను వెల్లుల్లిపాయ కారాన్ని వేస్తున్నాను మీ దగ్గర లేకపోతే మామూలు కారాన్ని చాట్ మసాలా పౌడర్ అయినా వేసుకోవచ్చు మొత్తం అంతా కూడా రెండు నిమిషాల పాటు ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక చెక్క నిమ్మకాయని చివరిగా పిండండి అద్భుతంగా ఉండే అలసందల గుగ్గిళ్ళ మసాలా మనకి తయారైపోయినట్టే తప్పకుండా మీరు కూడా ఈ నాలుగు రెసిపీలను ట్రై చేయండి ఎలా కుదిరినాయో ఒక కామెంట్ చేయటం లైక్ చేయటం మాత్రం అస్సలుకి మర్చిపోద్దండి నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్ హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాత్రిని ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే రుచిగా అప్పటికప్పుడు చేసుకునే వంకాయ బజ్జీలండి ఎప్పుడు తినే మిరపకాయ బజ్జీలు బంగాళదుంప బజ్జీలు కాకుండా ఇలాగ స్పెషల్గా వంకాయ బజ్జీలని మధ్యలో కారం ఒక స్పెషల్ది పెట్టుకొని మనం తయారు చేసుకున్నామే అనుకోండి ఈ చల్లటి క్లైమేట్ కి పర్ఫెక్ట్ కాంబినేషన్ అలాగే తిన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ తయారు చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది ముందుగా వంకాయ బజ్జీలని తయారు చేసుకోవటానికి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇక్కడ నేను ఒక పావు కిలో వంకాయలని తీసుకున్నాను ఈ వంకాయల మధ్యలోకి ఇలాగా నాలుగు చీలికల్లాగా ఘాటు పెట్టుకోండి ఎందుకంటే లోపల ఏమన్నా పుచ్చు ఉందేమో తెలుస్తుంది పుచ్చు ఉన్న వంకాయలని తీసేసేయండి తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని నూనె అంతా కూడా బాగా కాగిన తర్వాత ముందుగా ఈ ఘాటు పెట్టుకున్న వంకాయలని దీంట్లోకి వేసుకొని మనం ఖచ్చితంగా మెత్తగా అయ్యేదాకా వేపుకోవాలండి కనీసం ఒక మూడు నిమిషాల పాటు వేయించుకుంటే మనకి మెత్తగా అవుతాయి వంకాయలని డైరెక్ట్గా మనం శనగపిండిలోకి ముంచి వేసామే అనుకోండి ఖచ్చితంగా మనకి లోపల ఉన్న వంకాయ బాగా వేగదండి అలాగే పచ్చి పచ్చిగా ఉంటుంది రుచి కూడా అస్సలుకి బాగోదు ఈ పాయింట్ మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా ఒక మూడు నిమిషాల పాటు వేగాక దీంట్లో ఎక్కువగా ఉన్న నూనె మొత్తాన్ని కూడా తీసేసి వంకాయలని పక్కన పెట్టుకోండి ఈ లోపు మనకి వంకాయలు చల్లగా అవుతాయి అలాగే మనం పిండిని కూడా కలుపుకోవచ్చు ఇక్కడ నేను ఒకటిన్నర కప్పు శనగపిండిని తీసుకున్నాను శనగపిండిని ఒకసారి జల్లెడ పట్టుకోండి ఎందుకంటే మెత్తగా ఉంటేనే బజ్జీల రుచి చాలా బాగుంటుంది అలాగే ఒక రెండు చిటికెళ్ళ వాముని వేసుకోండి ఇలాగా నలిపి వేసుకోండి వాము ఫ్లేవర్ అంతా కూడా బయటకు వస్తుంది అలాగే ఇప్పుడు దీంట్లోకి ఒక చిటికెడు పసుపుని వేసుకుందాము అలాగే ఒక అర స్పూను కారాన్ని కూడా వేద్దాము అలాగే ఒక అర స్పూను ఉప్పును కూడా వేసుకుందాము అలాగే ఒక రెండు చిటికెళ్ళ వంట సోడాని కూడా వేద్దామండి వంట సోడా వేయటం వల్ల మనకి బజ్జీలు బాగా పొంగుతాయి ఇలాగ రెండు చిటికెళ్ళ వంట సోడాని కూడా వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము చూడండి ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఏదైతే కప్పు తోటి పిండి తీసుకున్నామో దాంతో సొగం కప్పు మాత్రమే నీళ్లు పడతాయి ఒకేసారి నీళ్ళని ఎక్కువగా వేయకుండా ఇలాగ కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీని చిక్కగా కలుపుకోండి ఇప్పుడు వంకాయ కారాన్ని రెడీ చేసుకుందాము మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒక మూడు ఉల్లిపాయలని ఇలాగ చిన్న ముక్కలుగా తరుపుకోండి ఇప్పుడు దీంట్లోకి అర స్పూన్ కారాన్ని అలాగే ఒక పావు స్పూన్ దాకా ఉప్పుని వేసుకుందాము అలాగే ఒక చిటికెడి జీలకర్రని కూడా వేసుకుందామండి మొత్తాన్ని కూడా కచ్చాపచ్చగా ఇలాగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇలాగ గ్రైండ్ చేసుకున్న దాన్ని ముందుగా మనం వంకాయల్ని వేయించి పెట్టుకున్నాం కదా ఆ వేయించిన వంకాయల్లోకి మధ్యలోకి స్టఫ్ పెట్టుకుందాము ఎందుకంటే మిరపకాయల బజ్జీల మధ్యలోకి ఎలాగైతే మనం వాముని పెట్టుకుంటామో అలాగే ఈ వంకాయ బజ్జీల మధ్యలోకి ముందుగా మనం తయారు చేసుకున్న ఈ ఉల్లి కారాన్ని మనం అలాగే స్టఫ్ చేసుకోవాలండి అప్పుడే బజ్జీ రుచి అనేది చాలా బాగుంటుంది ఒకేసారి వంకాయలు మొత్తం చేసుకొని పిండిలోకి వేసేసుకొని పిండిలోకి బాగా మునిగేలాగా ముంచి ఒక్కొక్క బజ్జీని నెమ్మదిగా డ్రాప్ చేద్దాము నూనెలోకి నూనె మాత్రం బాగా వేడిగా అయ్యేలాగా చూడండి ఇలాగ నూనెలో వేసుకున్న బజ్జీలని ఒకేసారి కదపకుండా ఒక రెండు నిమిషాల పాటు అలాగ వదిలేసి అన్ని వైపులకి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందామండి వంకాయలను తీసుకునేటప్పుడు కూడా లేత వంకాయలను తీసుకోండి అలాగే చిన్న చిన్న వంకాయలను తీసుకోండి అప్పుడే ఈ వంకాయల బజ్జీల రుచి చాలా బాగుంటుంది ఇలాగా అన్ని వైపులకి తిప్పుకుంటూ మరీ ఎక్కువగా వేగని ఇలాగా ఇలాగ కొంచెం దూరగా వేగేలాగా వేయించుకొని అన్నిట్లో నుంచి నూనె తీసేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమే ఈ బజ్జీలని ఇలాగైనా తినేసేయచ్చు లేదా ఇలాగ మనం అన్ని బజ్జీలకి మధ్యలోకి ఇలాగ ఘాటు పెట్టేసి దీని లోపలికి ఆనియన్స్ ని స్టఫ్ చేసుకొని దాని మీద లైట్ గా ఉప్పు కారము అలాగే నిమ్మకాయ పిండుకున్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటాయండి బజ్జీలు మీకు చాలా రుచినిస్తాయి అలాగే మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకుంటూ తింటారు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే లైక్ చేయటం షేర్ చేయటం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్ హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే అప్పటికప్పుడు సూపర్ టేస్టీగా తయారు చేసుకునే టమోటా బజ్జీలండి టమోటా బజ్జీలు అనగానే బజ్జీలే కాదు దాంతో మనం ముంత ని కూడా రెడీ చేసుకోవచ్చు ఈ రెండింటిని ఎలా తయారు చేసుకోవాలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దామా ముందుగా బజ్జీలని తయారు చేసుకోవడానికి పిండిని రెడీ చేసుకుందాము ఇలాంటి బౌల్ బౌల్ని తీసుకోండి దీంట్లోకి రెండు కప్పుల శనగపిండిని యాడ్ చేసుకోండి అలాగే బజ్జీలు మొత్తానికి సరిపడా ఒక స్పూను కారాన్ని అలాగే ఒక స్పూను ఉప్పుని అలాగే ఒక చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకుందాము ఈ మూడు కూడా కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే టమోటాలు మనకి కారంగా ఉండవు కదా అందుకని ఈ ఉప్పు పసుపు అలాగే కారం కంపల్సరీ యాడ్ చేసుకోవాలి అలాగే మనకి బజ్జీలు బాగా పొంగాలి కదండి దానికోసమని ఇక్కడ నేను ఒక చిటికెడు అంటే చిటికెడు వంట చూడని వాడుతున్నాను బజ్జీలు బాగా పొంగుతాయి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇలాగా మసాలాలంతా కూడా శనగపిండిలోకి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ పిండి మొత్తాన్ని కూడా మనం బజ్జీలకి ఎలాగైతే థిక్ బ్యాటర్ అంటే దోశ పిండి మాదిరిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం టమోటాలను తీసుకోవాలండి ఇక్కడ నేను మూడు టమోటాలను తీసుకుంటున్నాను పిండి మునగాలి కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను మిగిలిన పిండితో మనం వేడివేడిగా పొక్కడీలు కూడా వేసుకోవచ్చు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని టమోటాని ఇలాగా మనం పిండిలోకి ముంచి వేయాలి టమోటాలు గట్టిగా ఉండాలండి అలాగే పండిన టమోటాలను తీసుకోండి ఈ పాయింట్ మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి టమోటాలు పండాలండి ఇలాగా బజ్జీలు ఒక వైపు కాలేక మనం దీన్ని రివర్ సైడ్ కూడా టర్న్ చేసుకుందాము ఇలాగ రెండు వైపులకి తిప్పుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని బజ్జీలని తీసి వేరొక ప్లేట్లోకి సపరేట్ గా పక్కన పెట్టుకుందాం ఇదే విధంగా మిగిలిన బజ్జీలని కూడా వేసుకుందాము నెక్స్ట్ మనం బజ్జీలు అయితే రెడీ అయిపోయింది దాంట్లోకి మిక్సర్ తయారు చేయాలి దానికోసం ఇక్కడ నేను ఒక కప్పు కాన్ఫ్లెక్స్ ని తీసుకున్నానండి ఈ కాన్ఫ్లెక్స్ అంతా కూడా వీడియో లో చూపిస్తున్నట్టుగా ఇలాగ లైట్ గోల్డెన్ కలర్ చక్కగా పఫీగా పొంగేదాకా ఫ్రై చేసుకోవాలి అలాగే అటుకుల్ని కూడా వేయించుకున్నానండి ఈ అటుకులు కూడా మనకి చక్కగా ఇలాగ ఫ్రై అవ్వాలి ఇలాగ కార్న్ఫ్లేక్స్ అటుకులు రెండింటినీ కూడా ఎక్స్ట్రాగా ఉన్న నూనె తీసేసి సపరేట్గా పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాండీలోనే ఇలాగ స్టవ్ ఆఫ్ చేసేసి ఈ నూనెలో ఒక గుప్పెడు పల్లీలను కూడా వేయించుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపు మనం ముందుగా తయారు చేసుకున్న ఈ బజ్జీలన్నీ కూడా చల్లపడిపోయి ఉంటాయి చల్లపడిన తర్వాతే నేను చెప్పిన ప్రాసెస్ ని చేసేసుకోండి హాఫ్ కి బజ్జీ కట్ చేయండి ఇలా కట్ చేశాక లోపల ఉన్న టమోటాని రిమూవ్ చేయండి మనకి శనగపిండి నూనెలో వేసిన తర్వాత శనగపిండి అంతా కూడా చక్కగా కుక్ అవుతుంది లోపల టమోటా అంతా కూడా సాఫ్ట్ గా ఉడుకుతుంది ఈ ఆవిరికి ఇలాగే మనం బజ్జీలు మొత్తాన్ని కూడా టమోటాన్ని తీసేసి డొప్పని సపరేట్ గా పక్కన పెట్టుకుందాము ఇలాగే మనం మిగిలిన అన్నిటినీ కూడా తయారు చేసుకుందాము ఇప్పుడు మనకి టమోటాలు ఉన్నాయి కదండి వీటిని ఒక వెడల్పాటి బౌల్లోకి యాడ్ చేసుకోండి Thank you బౌల్లోకి యాడ్ చేసుకున్నాక వీడియో లో చూపిస్తున్నట్టుగా జస్ట్ ఇలాగ దీంట్లో ఉన్న జ్యూస్ మొత్తం కూడా బయటకు వచ్చేలాగా ఇలాగ చేసుకోవాలండి ఏమన్నా ఎక్స్ట్రాగా పిప్పి ఉంటే దాన్ని తీసేయండి దీంట్లోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ కార్న్ఫ్లెక్స్ అటుకులు ఉన్నాయి కదండి వాటిని వేసుకోండి రాజమండ్రి తూర్పు గోదావరి జిల్లాలో ఈ టమోటా బజ్జీ సూపర్ ఫేమస్ అండి ఒకసారి తింటే మీరు మళ్ళీ మళ్ళీ కావాలని అడిగి మరి తయారు చేయించుకుంటారు ఇలాగ మొత్తం కలిసాక దీంట్లోకి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకోండి ఉల్లిపాయ వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మసాలాకి సరిపడా మనం ఉప్పు కారాలని వేసుకుందాము ఆల్రెడీ పిండిలో ఉప్పు వేసాం కాబట్టి ఒక పావు స్పూన్ ఉప్పు అర స్పూన్ కారము అలాగే ఒక అర స్పూన్ చాట్ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి అలాగే ఈ రెసిపీలోకి చాట్ మసాలా పౌడర్ వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి లాస్ట్ అండ్ ఫైనల్ ఒక అరచెక్క నిమ్మకాయ రసాన్ని పిండేసుకుంటే అద్భుతంగా ఉండే మనకి ముంత మసాలా రెడీ అయిపోతుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని ఇంట్లో అందరూ కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇలాగా మసాలా మొత్తాన్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి అంతేనండి సూపర్ ఈజీగా టేస్టీగా రెడీ అయిపోయే ముంత మసాలా మనకి తయారైపోయింది చివరిగా కొత్తిమీర ఉంటే కొంచెం చల్లుకొని పల్లీలను వేసుకొని బాగా కలిపేసుకోండి ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఈ టమోటా బజ్జీ పైన పాటు ఉంది కదా ఆ టమోటా బజ్జీ డొప్పల్లోకి ఈ మసాలాని పెట్టేసేయండి ఎంతో టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ కావాలి అని అడిగి మరీ తింటారు అంత టేస్టీగా ఈ రెసిపీ ఉంటుంది i చాలా అంటే చాలా బాగుంటుందండి అలా తింటూ ఉంటే కారం కారంగా మసాలా ఫ్లేవర్ తోటి అద్భుతంగా ఉంటుంది పైన కొంచెం కొత్తిమీరకు అలాగే పల్లీలని వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది నా వీడియో మీకు నచ్చిందా అండి అయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి ఈ రెసిపీ ట్రై చేశాక సాయంత్రం స్నాక్స్కి మీ పిల్లలు ఏమన్నారో కూడా ఒక చిన్న కామెంట్ చేయండి చూసి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బై బాయ్